45 reading all together. Verse 11. Nalvaido Kirtana Padakondavach. Nalvaido Kirtana Padakondavach. Kalisi Cha. ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము. ఇంకోసారి చూద్దాం. ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసు నామమును బట్టి విరాక ప్రార్థన మందిర ఆవరణంలో మా ప్రభు దినాన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుట కొరకై వచ్చిన ఆరాధికులను బట్టి వందనాలు. మేమును మిమ్మల్ని ఆరాధించున్నట్లు పాపము నుండి సిలువ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి మీ జన్మగా మీ స్వాస్థ్యముగా మీ రాజ్యముగా మీ సొత్తుగా చేసుకున్నందుకు స్తోత్రం. ఇది మీ దయ గనక, మీ కృప గనక, మీ కనికరము గనక, మీ మంచితనము గనక తల వంచి నమస్కరిస్తున్నాం. మా కొరకై సిలువలో చేసి ముగించిన ఈ కార్యము ద్వారా మాకు ఇచ్చిన రక్షణ భాగ్యము కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మాకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి వందనాలు. మీ వాక్యం కూడా దయచేయి, రావాల్సిన వారు అధికమైన ఆలస్యం కలగకుండా వచ్చినట్లు సహాయం చేయి. నన్ను మీ రక్తం చేతి కడిగి పరిశుద్ధపరచు. మీ మాటలు నాను అట్ట ఉంచు. యేసు నామమున ప్రార్థిస్తున్నామ తండ్రి, ఆమేన్. యేసు ప్రభు మన రాజు, రాజులకు రాజు, భూరాజు, పరలోకపు రాజు, సింహాసనము గల రాజు, సార్వభౌమ అధికారం గల రాజు, సమస్తమును ఏలుచున్న రాజు, సమస్తమునకు అధిపతి అయిన రాజు, ఆ రాజును ఆరాధించుట కొరకై రాజులైన యాజక సమూహముగా ఆయన రక్తము ద్వారా కొనబడి కడగబడి సంఘముగా చేరి వచ్చిన ఈ రాజుని ప్రభు అతడిని సౌందర్యము కోరినవాడు అతనికి నమస్కరించు. నమస్కరించుట సాగిలు పడుట, పూజించుట, ఆరాధన, ఇవన్నీ పర్యాయ పదాలు. తెలుగులో పద సంపద బైబిల్ పండితులకు విస్తారంగా అందుబాటులో ఉంది. అదే ఇంగ్లీష్ బైబిల్లో వీటన్నిటికి ఒకటే పదం వాడాడు, వర్షిప్. నమస్కారం అన్న వర్షిప్పే, పూజ అన్న వర్షిప్పే, ఆరాధన అన్న వర్షిప్పే, స్తోత్రము ఇలాంటి పదాలన్నిటికీ వర్షిప్, వర్షిప్ అనే పదం వాడారు. కానీ తెలుగులో మనకు వైవిధ్యమైన పదజాలం పరిశుద్ధాత్మదేవుడు పరిచయం చేస్తున్నా. ఆయనకు నమస్కరించమంటే ఆయన ఆరాధించము అని అర్థం. ఆయన ఆరాధించడానికి చేరివచ్చిన మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. ఈ రాజు, ఏ రాజు? పరలోకపు రాజుకి బైబిల్లో చాలా రకాలైన పేర్లు ఇవ్వబడ్డాయి. ఒక ఐదు విషయాలు జ్ఞాపకం చేసుకొని ఆ రాజును మనం ఆరాధించినట్లు పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయనిగాక. మొదటిది కీర్తనలు 24:8 వచ్చిన ఇరవై నాలుగో కీర్తన 7 గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడి
మహిమగల రాజు ప్రవేశించినట్లు. 8వ వచనం, మహిమగల ఈ రాజు ఎవడు? 9వ వచనం, మహిమగల రాజు ప్రవేశించినట్లు. 10వ వచనం, మహిమగల ఈ రాజు ఎవడు? ఆఖరి వరుస, ఆయనే ఈ మహిమగల రాజు. 24వ కీర్తనలో యేసుక్రీస్తు ప్రభువును మహిమగల రాజుగా పరిశుద్ధాత్మదేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. 5 సార్లు ఈ వచనాల్లో మహిమగల రాజు, గ్లోరియస్ కింగ్, గ్లోరియస్ కింగ్ అనే మాటలు వాడబడుతూ వచ్చినాయి. కనుక ఈ రాజు, ఏ రాజు? మహిమగల రాజు, గ్లోరియస్ కింగ్, నీ ప్రభువు. అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఎందుకైనా మహిమగల రాజు, మన పరిస్థితి ఎలాగుంది అంటే, దేవుని మహిమను రోమపత్రికలో వ్రాయబడినట్లు అందరూ పాపము చేసి దేవుడను గ్రహించిన మహిమను పొందలేకపోతేమి. కనుక మహిమను కోల్పోయిన మనల్ని మహిమలోనికి తెచ్చుట కొరకై మహిమగల రాజుగా యేసుప్రభు వారు ఈ భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడింది, మేము ఆయన మహిమను కనుగొంటిమి. వి బిహాల్డ్ ఇస్ గ్లోరీ, ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ బిహోల్డింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యేసుప్రభు యొక్క పుట్టుక దేవుని మహిమను చూచుట. పశువుల తొట్టిలో యేసుక్రీస్తు ప్రభు వారు పరుండబెట్టుబడి ఉన్నాడు అనేది అక్షరం. పశువుల తొట్టిలో దేవుని మహిమ నిలిచిందనేది ఆత్మ. కనుక యేసు ప్రభువే దేవుని మూర్తిమంతమైన మహిమ. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాల్లో చెప్పబడుతూ వచ్చింది, ఈజ్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమ యొక్క మూర్తిమంతమన్నాయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మహిమను మనకిచ్చుట కొరకై మహిమా స్వరూపి శిలువ మీదకు వెళ్ళి మన పాపాలన్నీ భరించినాడు, మన వ్యసనాలు సహించినాడు, మన కొరకు అవమానపరచబడ్డాడు, దూషించబడ్డాడు, బదులు దూషించలేదు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, దేహము అంత చారలుగా దున్నబడింది. ఆ చాళ్లను లోతుగా పొడవుగా చేసిరి అనే వాక్యంలో మనము చూస్తున్నాం. దున్నవారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడవుగా లోతుగా చేసిరి. దేన్ని దున్నుతారు? పొలాన్ని. చాళ్ళు ఎక్కడుంటాయి? పొలంలో. కానీ ఇక్కడ దేన్ని దున్నారు? పాపమెరుగని యేసుప్రభు వారి పరిశుద్ధమైన దేహం. ఆ దేహం అరికాలు మొదలుకొని నన్నెత్తిదాకా ఒక్క రవ్వంతా కూడా పాపం లేదు. అలాంటి దేహాన్ని దున్నిరిన వాక్యంలో చూస్తా. అలాంటి దేహాన్ని వారు చాళ్ళుగా, లోతైన చాళ్ళుగా, పొడవైన చాళ్ళుగా చేసిరి. ఆ రక్త ప్రవాహము చేత పాపంలో కొట్టిమిట్టాడుతున్న మనల్ని యేసు ప్రభు కడిగి పరిశుద్ధపరిచి ఆయన జనముగా స్వాస్థ్యముగా చేసుకుని ఇప్పుడు మనల్ని ఆ మహిమలోనికి తెచ్చినాడు. మనం రక్షణ పొందక మునుపు మహిమకు వెలపట్టుంటిమి. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత ఏమయ్యామంటే, ఆ మహిమ మన దగ్గరికి వచ్చిన సువార్త, గ్లోరియస్ గాస్పల్ అంటారు, మహిమగల సువార్తను ఆయన మన కొరకే పంపించినాడు. ఆ సువార్తను విన్నాం. విన్న తర్వాత ఇప్పుడు మహిమగల సంఘములోనికి వచ్చిన గ్లోరియస్ చర్చ్. ఓ దినాన మహిమ కలిగిన ప్రభు రాబోతున్నాడు, గ్లోరియస్ కమింగ్. ఇప్పుడు ఈ మృతతుల్యమైన శరీరం, రోగానికి లోబడే శరీరం,
పాపానికి లోబడిన శరీరం మన అవయవములను పాపమునకు దాసులుగా అప్పగించుకోవటానికి ఇష్టపడి ఈ శరీరం దిస్ వైల్డ్ బాడీ విల్ బి కన్వర్టెడ్ ఇన్ ఏ గ్లోరియస్ బాడీ ఇది మహిమగల దేహముగా మార్చబడుతుంది గ్లోరియస్ గాస్పల్ మహిమగల సువార్త గ్లోరియస్ చర్చ్ మహిమగల సంఘము గ్లోరియస్ బాడీ మహిమగల దేహము వదినాన్ని ఎక్కడ ఉండబోతున్నాం మనము గ్లోరియస్ కింగ్డమ్ మహిమగల రాజ్యములో మనం ఉండబోతున్నాం మహిమకు దూరమైపోయి దేవుని మహిమకు వెళ్ళపట్టున్నాం మనల్ని ఇంత మహిమలో నీకు దేవుడు తీసుకుని రావటానికి కొరకు తన మహిమను విడిచిపెట్టి భూమి మీదకు మానవుడిగా దిగివచ్చి సిలువలో యాగము చేసి స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా వ్యసనాక్రాంతుడుగా వికారుడుగా మార్చబడి చనిపోయి సమాధి చేయబడి మహిమలో మహామహుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ఈ రాజు నీ ప్రభువు అతని సౌందర్యమును కోరుచున్నాడు అతనికి నమస్కరించు కనుక ఏ రాజు గ్లోరియస్ కింగ్ మహిమగల రాజు మన లామహిమలోనికి తీసుకుని వచ్చట కొరకై మన కొరకు ఈ భూమి మీదకి వచ్చిన రెండవది కీర్తనలు 95:3 Psalm 95:3 యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్మ్యము గల ఏ రాజు మహారాజు మా సిస్టర్స్ కొద్దిగా ముందుకు జరగండి బ్రదర్స్ కూడా సర్దుకుంటే ఇప్పుడే మంచిది అలా పుట్టు పుట్టుకు చెప్పడం బాగుండదు ముఖ్యంగా అమ్మాయిలు యంగ్ గర్ల్స్ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ దోస్ హూ ఫీల్ యంగ్ ఆల్సో కెన్ కమ్ ఫార్వర్డ్ దో ఫీల్ దే ఆర్ ఓల్డ్ కెన్ సిట్ బ్యాక్ ఎవరు వృద్ధులం తలస్తారో ఎవరు ముసలోళ్ళని భావిస్తారో వాళ్ళు వెనక్కి కూర్చోండి ముసలోళ్ళు కూడా ఎవరు యవనస్తులు అనుకుంటారో వాళ్ళు ముందు వచ్చి కూర్చోండి థ్యాంక్ యూ అప్రిషియేట్ ఆల్ యువర్ సపోర్ట్ చిన్నపిల్ల తలలు వెళ్ళపడి కూర్చోండి మీకు అక్కడ గాలి స్పీకర్ అన్నీ అందుబాటులో ఉన్నాయి పుట్టు పుట్టికి బయటికి వెళ్ళే వాళ్ళు కూడా వెనకే కూర్చుంటే మంచిది ఇంకా మేము కూర్చున్న తర్వాత బయటికి పోమనేవాళ్ళు ముందుకు రండి మాకు కూర్చున్నా కూడా బయటికి పోయే అలవాటు ఉంది అనుకునేవాళ్ళు అక్కడే కూర్చోండి బయటే మాకు కూర్చున్న అలవాటు ఉంది అసలు లోపల కూర్చున్న అలవాటు లేదు అనుకున్నవాళ్ళు మీకు మంచి ఏర్పాటు చేసినారు కింద కుజ్జులేసి స్క్రీన్ పెట్టినారు అక్కడికి పోయి కూడా మీరు కూర్చోవచ్చు Psalm 95 Psalm 95:3 యెహోవా మహాదేవుడు దేవతలందరికి పైన మహాత్మ్యము గల ఈజ్ నాట్ ఓన్లీ గ్లోరియస్ కింగ్ బట్ ఈజ్ ఆల్సో గ్రేట్ కింగ్ ఆయన మహారాజు మహా అనే పదాలు బైబిల్లో చాలా వాడబడ్డాయి ఆయన ఎవరు వెరీ గుడ్ మహాదేవుడు మహోన్నతుడు మహాగణుడు మనల్ని అంతా ఏం చేసినాడంట ఎఫ్ఎస్సి పత్రికలో ఉంది 2వ అధ్యాయము చూడండి ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం గలతీ పత్రిక ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 4-5 తెలుగులో కలిసి ఉన్నాయి చదువు చాలు ఏం చూపించినాడు ప్రేమే ఈ దినాల్లో కరువు ప్రేమే కష్టం ప్రేమే దొరకదు అలాంటి లోకంలోకి మహాదేవుడు మహారాజుగా ప్రత్యక్షమై మహాప్రేమ చూపించినాడు ఎవరి మీద నేను చెప్తా ఇప్పుడు మహాపాపుల మీద
అది కూడా మనకు తక్కువే అనుకుంటా. ఎవరైనా మహాపాపుల మీద మహారాజు మహాప్రేమ చూపించి మహోన్నతమైన స్థలంలో కూర్చుని పెట్టడం కొరకే మహానుభావుడికి ఈ భూమి మీదకి దిగి వస్తారా? అది యేసుక్రీస్తు ప్రభువులోనే సాధ్యం. మాలాంటి మహాపాపుల మీద మహాప్రేమ చూపించే వాళ్ళు ఎవరుంటారు? ఏమైనా చూపించాలనుకుంటే మహా ఉగ్రత చూపించే వాళ్ళు ఉంటారు, మహాకోపం చూపించే వాళ్ళు ఉంటారు, మహాశిక్ష విధించే వాళ్ళు ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మహాప్రేమ మన మీద చూపించిన, అందుకే ఆయన మహారాజుగా ప్రత్యక్షమైనట్లు వాక్యం మనం చూస్తాం. ఇక్కడ కూడా బైబిల్ పండితులకు తెలుగులో చాలా సంపద ఉంది. ఇక్కడ ఏం రాశారు తెలుగు ఇంగ్లీష్లో అంటే గ్రేట్ లవ్, గ్రేట్ గ్రేట్ గ్రేట్, గొప్ప అన్న గ్రేటే, మహా అన్న గ్రేటే ఇంగ్లీష్లో. కానీ మనకు తెలుగులో వేరు పదాలు వాడబడుతూ వచ్చినాయి కదా. గ్రేట్ అనే దానికి గొప్ప అనే పదం వాడబడింది, మహా అనే పదం వాడబడింది, ఎంతో అనే పదాలు వాడబడుతూ వచ్చినాయి. ఇలా పద సంపద ఎక్కువ ఎక్కువది. అన్నిటికంటే దేవుని యొక్క ఉన్నతమైన దాన్ని చూపించడానికి ఈ మహా అనే పదాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకాయ ఇక్కడ వాడిన తీరు నిజంగా శ్లాఘనీయం. ఆయన మహారాజు, లోకంలో ఉన్న రాజులంతా వారి కొరకు వారి రాజ్యం కొరకు మనుషుల యొక్క ప్రాణాలు పెట్టమని కోరతారు. అంతే కదా, ప్రాణాలు పెట్టుకుండా రాజ్యాలు రావు. కానీ ఈ రాజు రాజ్యం సంపాదించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. ఇది ఆశ్చర్యం. కార్యకర్తలు ప్రాణం పెడితే రాజ్యాలు వస్తాయి, కానీ రాజు ప్రాణం పెడితే రాజ్యాలు రావడం అనేది ఇదొక్కటే. అదే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, క్రీస్తు రాజ్యం, నిత్య రాజ్యం, సమాధానకరమైన రాజ్యం, నిశ్చలమైన రాజ్యం, నిత్య రాజ్యం, ఆశీర్వదించబడిన రాజ్యం, సిద్ధపరచబడిన రాజ్యం, పరలోక రాజ్యం. దాని కొరకాయ ఈ రాజును మనం ఈ రాజు మనల్ని సిద్ధం చేస్తున్నాడు. కనుక ఈ మహారాజు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి మహాత్మ్యం గలవాడిగా మన కొరకు ఎదురు చూస్తున్నాడు పరలోక స్థలాల్లో. ఎప్పుడొస్తారా నా ప్రజలు? ఈ రాజుని ప్రభువు అతన్ని సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించు. ఈ రాజు, ఏ రాజు? రెండు విషయాలు చూసిన, మొదటిదేంటి? గ్లోరియస్ కింగ్, మహిమగల రాజు. రెండవదేంటి? గ్రేట్ కింగ్, మహారాజు. మూడో చూస్తామా? యెషయా గ్రంథము 33:17. ఐజయ్ చాప్టర్ 33:17. చాలు, అలంకరించబడిన రాజును నీవు, ఏ రాజు? రాజుకు అలంకరణ ఉంటుంది, కానీ ఈ రాజుకున్న అలంకరణ మనము తలంచే అలంకరణ లాంటిది కాదు. కొంతమందికి ఈ సంవత్సరం వాగ్దానం కూడా వచ్చింటారు. ఈ వాగ్దానం తీసుకున్న తర్వాత వాళ్ళు భయపెడతారు, బెంబేలు ఎత్తిపోతారు. అంటే నేను చనిపోతానేమో, ప్రభుని పరలోకంలో చూస్తానేమో అని వాళ్ళు అనుకుంటారు. అలంకరించబడిన రాజును కన్నులారా చూసేదంటే వాళ్ళు ప్రభు పరలోకంలోనే కదా అలంకరించబడింది, కనుక మనం పరలోక రాజ్యానికి వెళ్తామని తలస్తుంటారు. ప్రాణ భయము, ప్రాణం అంటే మమకారం కనుక ఎవరికైనా అంత తొందరగా పోవాలని అనిపించదు, ఉండాలనే అనిపిస్తుంది పాపలోకములు. ఎందుకంటే పాప శరీరం కదా, పరిశుద్ధమైన శరీరం అయితే పరిశుద్ధం దగ్గర ఉండాలని కోరుకుంటుంది. ఇది పాప శరీరం కనుక పాపంలోనే ఉండాలని కోరుకుంటుంది. అందుకే అక్కడికి వెళ్ళాలంటే మనసు బాధేస్తుంది. ప్రభుకు స్తోత్రాలు, ఈ వాగ్దానము అలాంటి సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేయట్లేదు, కానీ ప్రభు అలంకరణను జ్ఞాపకం చేస్తుంది. మన అలంకరణ అంటే ఏం చెప్తాం? ఎలాగూ తలకు ఎలాగ అలంకరించుకున్నాం, ముఖం ఎలాగ అలంకరించుకున్నాం, చేతులు ఎలాగ అలంకరించుకున్నాం, కాళ్ళు ఎలాగ, పైనుండి కింద దాకా అలంకరణ అని మనం వాడతాం. ఈయన అలంకరణ అందరికి భిన్నంగా ఉంది. రాజు అంటే తలకు కిరీటం ఉంటుంది అని అనుకుంటా. రాజు అంటే తర్వాత ఇంకా వజ్రవైడూరి మరకత మాణిక నీళ్ళలు కెంపుల పచ్చలతో దగదగ మెరిసిపోతాడు అని అనుకుంటా. అలాంటి రాజు కాదు ఈయన. ఈయన రాజు ముళ్ళతోనే చేయబడిన కిరీటం. ఈయన రాజు, ఈయన ముఖం మీద మన మాదిరి ఏంటి, లేక్ మీ ఫెయిర్ అండ్ లవ్లీ లేదు, ఏముంది? పాపుల ఉమ్మి.
ఈయన రాజు, ఈయన దేహమంత పట్టు వస్త్రాలు లేవు, ఏముంది? కరడా దెబ్బలు. ఈయన రాజు, ఈయన చేతుల్లో గోరెంటాకేనా మెహిదీనా చెప్పరంటే నాకు పదాలు అర్థం కావు. అవి లేవు, ఆయన చేతులంతా మేకలే. ఈయన రాజు, ఆయన కాళ్లకు ఆభరణాలు లేవు, మేకలు. ఈయన రాజు, ఆయన నడుముకు వడ్డానం లేదు, టవాలు చుట్టబడి మనుషుల కొరకు పరిచర్య చేయడానికి వచ్చిన. ఆయన రాజు, ఆయన చేతుల నిండా 10 ఉంగరాలు లేవు, ఒక పళ్ళెం తీసుకొని పాప యొక్క పాదాలు కడగటానికి అలంకరించబడిన రాజు. ఈ రాజు పుట్టిన వెంటనే అలంకరణ పశువులతో వచ్చే. ఈ రాజు పుట్టిన వెంటనే అలంకరణ పొత్తి గుడ్డలు. ఈ రాజు యొక్క అలంకరణ ఆయన పుట్టిన మొదలుకొని చనిపోయేదాకా అదే. పుట్టినప్పుడైనా పొత్తి గుడ్డలతో ఆయన అలంకరించినారు, కానీ సెలవులో వేలాడదీయబడినప్పుడు ఆయన దేహం అలాగే ఆ భూమికి ఆకాశానికి వేలాడదీయబడింది. ఆయన చనిపోయి పాత పెట్టుబడేటప్పుడు నికోదేము లాంటి వాళ్ళు కొంతమంది వస్త్రం తీసుకొని వచ్చినారు. ఆ వస్త్రం ఆయనకు చుట్టి పాత పెట్టిన వాక్యం మనం చూస్తాం. ఇప్పుడు ఈ రాజు పరలోక స్థలంలో ఆశ్రయించినాడు. ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆ రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారో వారందరినీ ఆ రాజ్యంలో చేర్చట కొరకాయ. ఇప్పుడు ఈ రాజు రాజవస్త్రాలు ధరింపజేస్తున్నాడు. కనుక తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలో ప్రవేశించుడి, ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకునడి, ఈ రాజ్యాన్ని ఏలుడి. రాజు చనిపోయి కార్యకర్తలకు రాజ్యం ఇచ్చేది ఎక్కడని చూసినారా? ఎక్కడ చూడరు, ఇక్కడ తప్ప. వేరే దగ్గర ఎలాగుంటుందంటే కార్యకర్తలు చనిపోయి రాజు రాజ్యమేలా చూస్తాం. కానీ ఇక్కడ రాజు చనిపోయి కార్యకర్తలకు, అంటే సామాన్యమైన తన ప్రజలకు రాజ్యం ఇచ్చిన, అదే దైవ స్వభావం, అదే దివ్య సందేశం, అదే దైవ మధురభూతి, అదే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. దాంట్లోని దేవుడు మనల్ని ఉచితంగా తీసుకుని వచ్చిన, దీనికి మనం ఏమి వెల చెల్లించలేదు, దీని కొరకు మనం ప్రయాసపడలేదు, దీని కొరకు మనము క్షితగాత్రం కాలేదు. పైపెచ్చు ఆయన ఆశీర్వాదాన్ని పొందిన రుణస్థలమయ్య. ఈ రాజు నీ ప్రభువు, ఇతడు నీ సౌందర్యమును కోరినవాడు, ఇతనికి నమస్కరించు. 3 రకాలైన రాజరికాన్ని చూచిన, మొదటిది గ్లోరియస్ కింగ్, మహిమగల రాజు. 2వది గ్రేట్ కింగ్, గొప్ప మహారాజు. 3వది అడోర్న్ కింగ్, అలంకరించబడిన రాజు. 4వది చూస్తామా, పరిచయమైన మాటలే, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం అనుకుంటా. బుక్ ఆఫ్ డేనియల్ చాప్టర్ 8:25. డేనియల్ 8:25. అంతేనా? ఏ రాజు? ఆయన రాజులకు రాజు. రాజాది రాజు అంటే అదే అర్థం, రాజులకు కింగ్ ఆఫ్ కింగ్స్. ఆయన రాజాది రాజు, ప్రభులకు ప్రభువు, అధిపతులకు అధిపతి, సైన్యాధిపతులకు సైన్యాధిపతి. కనుక ఆ రాజు మన కొరకై సమస్తమును జయించినాడు. శత్రువు ఈ రాజాది రాజు మీద యుద్ధం చేయటానికి వచ్చినాడు, కానీ ఓడిపోయి నిరాకరించబడి తృణీకరించబడ్డా.
కొత్త నిబంధనలోనైతే రాసిన రాజాది రాసిన యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకే శిలువలో వేలాడదీయబడి కొలసి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన శత్రువును సాతానును పట్టి తెచ్చి వేడుకు కనపరిచి బహాటముగా ఊరేగించినట్లు వాక్యంలో మనకు పరిచయం. కనుక మనకు విరోధముగా ఉన్న మన పాప పత్రమంతటిని శిలువ మీద కొట్టి మేకులతో కొట్టి చివరాతను తుడిచి వేసి దాన్ని ఎత్తి పడవేసినాడు. శత్రువుని నిరాయుధునిగా చేసినాడు. మన వేడుక కనిపరిచినాడు. ఇప్పుడు ఈ రాజాదిరాజు సిలువలో విజయం సాధించినాడు. ఇప్పుడు సిలువ దగ్గరికి వచ్చిన మనము సిలువను భర్చి ఆ విజయ భూమి మీద నిలబడి శత్రువు చేత చాలాసార్లు ఓడిపోయిన అల్టిమేట్ విక్టర్స్ ఆర్ దోస్ హు ఆర్ స్టాండింగ్ ఆన్ ద హోలీ గ్రౌండ్ కాల్డ్ క్రాస్. సిలువ అనే పరిశుద్ధ భూమి మీద ఎవరు నిలబడ్డారో వారు ఎన్నిసార్లు ఓడిపోయినా అంతిమ విజయం వారిది. కనుక ఈ రాజు విక్టోరియస్ కింగ్, విజయం అనుగ్రహించే రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్. 5వది మలాఖీ 1:14 మనకు మలాఖీ chapter 1:14 చాలు. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. చదవండి. చాలు. ఘనమైన రాజు, హానరబుల్ కింగ్ లేదా కింగ్ ఆఫ్ హానర్. ఎందుకు ఆయన ఘనమైన వాడు? ఆయన చేసే కార్యాలన్నీ ఘనమైనవి. దాంట్లో ఒకటి చెప్పండి, మీ అందరికి బాగా పరిచయం ఉండదు, గుర్తుండదు ఒకటి నేను చెప్పనా? Hebrews 13:4 వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఎందుకు ఘనమైనది? మిగతావన్నీ ఏమైనాయి? చెప్పరేంటి? వెడ్డింగ్ కార్డ్ లేదు ఇక వాక్యం వేస్తారు కదా పైన, మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఇన్ ఆల్ గ్రేట్. ఎందుకు ఇది ఘనమైందంటే ఘనుడు చేసాడు ఈ పని. ఆయన పేరు మహాఘనుడు. ఘనుడు చేసి ఏ పని అయినా ఎలాంటిది? ఘనమైనది. కనుక చివరిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కొనబడిన సంఘము, ఈ పవిత్రాలైన సంఘము, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ కార్యక్రమం 19వ అధ్యాయం ప్రకటన కదా అనుకుంటా, బ్లెస్డ్ ఆర్ దే దట్ ఆర్ కాల్ టు ద వెడ్డింగ్ ఆఫ్ ద లామ్. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పిలువబడిన వారు ధన్యులు. కనుక గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు వారు, ఆయనతో వివాహం చేయబట్టే కొరకు మహిమగల సంఘం దినాన్ని సిద్ధపరచబడుతుంది. అందుకే ఈ సంఘానికి పేరు పెట్టారు, వైఫ్ ఆఫ్ ద లామ్, గొర్రెపిల్ల భార్య, నేను నీకు చూపెదను రమ్ము. కనుక పడి చెడిపోయిన మానవుడు పాపం చేత, అపరాధముల చేత పూర్తిగా భ్రష్టత్వంలో జీవిస్తూ పరలోకానికే వెనకంజి వేస్తూ వీపు చూపిస్తూ పాతాళం వైపు పరుగులు తీస్తునే మానవుణ్ణి దేవుడు ప్రేమించి రక్షించి కడిగి పరిశుద్ధపరిచి తన రాజ్యంగా స్వాస్థ్యంగా చేసుకుని మహిమలోనికి తీసుకుని వచ్చి తనతో పాటు కూర్చుని పెట్టుడు కొరకే తన పెళ్లి భార్యగా, తన సహాయ రాలిగా, తన సంఘముగా, తన పవిత్రాలైన కన్యకగా పరలోక రాజ్యంలో చేయాలని దేవుని యొక్క బీస్ట్. ఇది మనకు అర్థం కాని ఆత్మీయమైన ఆధిక్యత. వదినాన మనం దీన్ని చూస్తాం, అనుభవిస్తాం, ఆనందిస్తాం, ఆరాధిస్తాం ఆ ప్రభువుని. అందుకే దేవునికే నమస్కారం చేయుడి అని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో చెప్పబడింది. వర్షిప్ గాడ్స్. దేవుడు మాత్రమే ఆరాధనలకు యోగ్యుడు. ఈ రాజుని ప్రభువు అతని సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించు. ఏ రాజు? 5 విషయాలు చూసిన, మొదటిది గ్లోరియస్ కింగ్, మహిమగల రాజు. 2వది గ్రేట్ కింగ్, మహారాజు. 3వది అడోర్డ్ కింగ్, అలంకరించబడిన రాజు. 4వది కింగ్ ఆఫ్ కింగ్స్, విక్టోరియస్ కింగ్, కింగ్ ఆఫ్ విక్టరీ, రాజాది రాజు, యుద్ధాల్లో జయం పొందినవాడు. 5వది ఈజ్ హానరబుల్ కింగ్, కింగ్ ఆఫ్ హానర్. కనుక ఆ రాజు సన్నిధిట సాగిలిపడి విమోచించబడిన ఆత్మ
పావనడా మా రక్షణ కొరకే స్తోత్రములని తమ స్తుతుల సింహాసనం మీద ఆ రాజును ఆసీనం చేదురుగాక.